విజయవాడ బందర్ కాలువలో పడి ఒక బాలిక గల్లంతైంది. 11 ఏళ్ల రిషిత ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది. ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగిన అధికారులు ఎవరూ స్పందించలేదు. మధ్యాహ్నం 2 గంటలకి టిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. చెత్త పారేసేందుకు కాలువ దగ్గరికి వెళ్ళింది రిషిత. కాలు జారి అందులో పడిపోయింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కొట్టుకుపోయినట్టు స్థానికులు చెప్తున్నారు. అయితే అధికార యంత్రాంగం ఎందుకు స్పందించలేదు? ఉదయం 10 గంటలకు ఇన్సిడెంట్ జరిగితే మధ్యాహ్నం 2 గంటలకు సర్చింగ్ మొదలుపెట్టడం కరెక్టేనా? వాళ్లకు ఇంత సమయం ఎందుకు పట్టింది అని స్థానికులు నిలదీస్తున్నారు.